సత్య మూవీ డైరెక్టర్ బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్ గారు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఆయన మృతి వెనకాల కారణాలు ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ ఫేమ్ సూర్యకిరణ్, అలాగే దానికంటే ముందు మూవీ డైరెక్టర్ సత్య మూవీ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు, కళ్యాణి గారి హస్బెండ్ ఇప్పుడు కలిసి ఉండట్లేదు, బట్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆయన మృతి చెందడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? అసలు విషయానికి వస్తే మనకి ఇప్పుడు సూర్యకిరణ్ గారు మొన్న బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొత్త గొప్ప అందరికీ తెలుసు, కానీ ఆ తర్వాత ఒక రియాలిటీ షోకి జడ్జిగా ఉన్నప్పుడు కొంతమందికి తెలుసు అంతే. కానీ మనం పుట్టక ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆయన చైల్డ్ ఆర్టిస్ట్, మాస్టర్ సురేష్ అనే పేరుతో ఎప్పటి నుంచో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ గారితో చేశాడు, రజనీకాంత్ గారితో పనిచేశాడు, చిరంజీవి గారితో పనిచేశాడు, కమల్ హాసన్ గారితో పనిచేశాడు. మాస్టర్ సురేష్ అని అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టుల్లో ఇతను అలీ ఎప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా కొంచెం ఫేమస్సో అలీ, అండ్ అలీకి మన కౌశిక్ బ్రదర్స్కి మధ్యలో, బాలాదిత్యకి అలీకి మధ్యలో ఒక జనరేషన్ ఉంది కదా, ఆ జనరేషన్ టైంలో ఈయన ఎక్కువ చేశాడు అనమాట చైల్డ్ ఆర్టిస్ట్గా. ఓ 200-250 సినిమాలు చేశాడు. ఆ తర్వాత మన సత్యం సినిమాతో డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. అది హిట్ అయింది. అన్నపూర్ణ బ్యానర్పై నాగార్జున గారు నిర్మిస్తే మన సుమంత్ హీరోగా పెద్ద హిట్, జెనీలియా హీరోయిన్. అప్పటి నుంచి సత్యం రాజేష్ కూడా ఆ సినిమా నుంచే పేరు అట్లా పెట్టుకున్నాడు, సత్యం రాజేష్ అని అలానే తెలుసు తన పేరు. అట్లా హిట్ అయిందో. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్ మళ్ళీ అదే సుమంత్ దన 51 తీశాడు, బట్ అది ఆడల చార్మీ. దాంతో చార్మీ ఇంట్రడ్యూస్ అయింది యాక్చువల్లీ, బట్ తర్వాత చార్మీ కెరీర్ బాగుంది, బట్ సుమంత్ పెద్దగా ఏమనిపిల. తర్వాత నెక్స్ట్ మన మంచు అబ్బాయి వాళ్ళ మనోజ్తో కూడా రాజు భాయి పెద్దగా ఆడల. మళ్ళీ వాళ్ళ ఆవిడ మధ్యలో అడపదడప 2-3 సినిమాలు చేసినా పెద్దగా ఏమి ఇంప్రెస్ చేయలే. కళ్యాణితోనే కలిసి చాప్టర్ 6 అనే సినిమా చేశారు, ఆమె ప్రొడ్యూసింగ్ చేసింది, ఈయన డైరెక్షన్ చేశాడు. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సినిమా నీ వల్లే ఫ్లాప్ అయింది, నీ వల్లే ఫ్లాప్ అయింది, నీ వల్ల డబ్బులన్నీ పోయాయి, ఈ సీన్ ఎట్లా కాకుండా అట్లా చేయాల్సింది, నీకు అంత తెలుసుంటే నువ్వే చేసుకో, ఈ టైప్లో ఇద్దరు విడిపోయారు గొడవ. నెక్స్ట్ ఆయన బిగ్ బాస్కి రావడం, కొత్త గొప్ప ఫేము, అండ్ నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్లో 1 వీక్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ తర్వాత సంగతి. ఆ రియాలిటీ షోలో జడ్జిగా అట్లా కొంతమందికి తెలిసింది. అండ్ ఇతను డైరెక్టర్గా కంటే కూడా నటుడిగా చాలా సుపరిచితుడు అంతకుముందు, బట్ మనకు తెలియదు ఆ ఫేస్ అంతే. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా తెలియదు, చబ్బీగా ఇట్లా అయిపోయాడు కాబట్టి మనకి ఈ సూర్యకిరణ్ ఫేసే గుర్తుంది, అప్పుడు ఎవరికి గుర్తులేదు. ఇట్లా ఉన్నాక విడిపోయినప్పటి నుంచి ఈయన అవకాశాలు లేవని రావని చెప్పలేం, కానీ ఈయన కూడా పెద్దగా బయటికి ఎక్కడికి ఏమి వెళ్ళట్లా, ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంది కానీ ఏం చేయాలో తెలియ ఇట్లా నిర్మాతలు కొన్ని 2-3 స్క్రిప్ట్లు రాసుకున్నాడు. అవి అవుట్డేటెడ్ స్క్రిప్ట్లు మేము ప్రొడ్యూస్ చేయమని కొంతమంది అంటే సినిమాకి కాదు పోనీ వెబ్ సిరీస్ అయినా తీద్దాం అనుకున్నాడు. అయినా సరే ఆయనకు సరైన బడ్జెట్ ఆర్టిస్టులు దొరకల, అట్లా పెట్టి రోజు కొంచెం మధ్యాహ్నం బానిస అలా 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 లివర్ చెడిపోయింది, పచ్చలు పచ్చకామెర్లు వచ్చాయి. అయినా సరే అంటే తనకి తెలీదు పలాన రోగం నాకు వచ్చింది అని, ఎప్పుడు టెస్ట్లకి ఇట్లకి వెళ్ళేవాడు ఏం కాదు. అయినా కంటిన్యూషన్లో తాగుతా తాగుతా ఇప్పుడు మన రాకేష్ మాస్టర్ గారు ఎలా అయితే లోపల అవయవాలు పాడైనా తెలియకుండా మద్యం తాగేవాడు, ఈయన కూడా అంతే. సో ప్రాణం అయితే పోయింది. అండ్ మధ్యలో కళ్యాణి గారితో ఉన్న డిస్టర్బెన్సే తప్ప ఈయన కెరీర్లో పెద్దగా డిస్టర్బెన్స్, ఇంకా మధ్య మధ్యలో వివాదాలు అవి ఇవి ఏలు పెట్టేవాడు, కానీ పెద్దగా ఎవరేం పట్టించుకోలే అంతే. కానీ ఒక మంచి డైరెక్టరే చెప్పాలంటే స్వతహాగా మంచోడే వ్యక్తి. ఈయనకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, ఆ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, వాళ్ళు కూడా ఇప్పటికీ టచ్లో ఉంటూ కలిసి తిరుగుతా నవ్వుతా ఆడుతా బాగానే ఉన్నారు. బట్ మనిషి మన మధ్య లేడు అంతే, అదే ఒక ఇదైపోయింది. అంటే ఇంత త్వరగా ఈయన చనిపోతాడని ఎవరు అనుకోలే బేసిక్. అవును, ఒక కైండ్ ఆఫ్ ఎంగేజ్ అనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు సూర్యకిరణ్ గారి మృతికి పచ్చకామర్లే కారణమా? సో అంటే అంత కేర్ తీసుకోలేదు ఆయన. కేర్ తీసుకోవడానికి పచ్చకామర్లకి మధ్యలో మనుషులకి డిప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది, దాని నుంచి బయటికి రారు, ఒంటరిగా ఉండాలనుకుంటారు, వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటారు, ఏదో ఆనందం వెతుక్కోవడం కోసం ఉంటారు, ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ దూరం చేసుకోవడానికి మధ్యాహ్నానికి బానిస అవుతారు. ఇంతే ఈ కారణాలే. అంత రావాలి అని చెప్పేసి సత్యం సినిమా తీయడం జరిగింది. మోస్ట్లీ ఇంకా చెప్పాలంటే ఈవెన్ ఇప్పుడు నేనైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్నప్పటి నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ యానిమేషన్స్ చెప్పాను, ఒక ఏజ్ వచ్చాక వాయిస్ మారుతుంది, అప్పుడు దానికి పనికిరాం,
కానీ ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇందులో ఉండాలి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏం చేస్తాం, ఏదో ఒకటి నేనేం చేసాను, యాడ్ ఫిలిం డైరెక్టర్ అయ్యా, తర్వాత ఏదేదో ఇప్పుడు ఇట్లా కూర్చున్నాం. కానీ నెక్స్ట్ అట్లా ఇప్పుడు ఈయన కూడా చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరీ అదేంటిది హీరోకి పనికిరాడు, ఒళ్ళు వస్తుంది కానీ లేతగా ఉంటుంది ఫేస్, బాలనటుడికి ఏమో ఎక్కువ, హీరోకి తక్కువ ఫేస్లు ఉంటాయి. ఆ పీరియడ్లో కూడా వీళ్ళకి ఇండస్ట్రీలోనే ఉండాలనిపిస్తుంది. పెట్టుకోవాలంటే అడప తడప ఎవరో ఒకరు చిన్న చిన్న తమ్ముడు క్యారెక్టర్లు ఇచ్చుకోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా అనిపిస్తుంది వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. సరే అట్లా కంటిన్యూ అయినా కూడా కొంచెం మీసాలు వచ్చే వరకు ఆర్టిస్ట్గా చేశాడు, కొన్ని అడప తడప సినిమాలు చేశాడు, అయినప్పటికీ ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒకటి ఉన్నప్పుడు చాలామంది హీరోలు అవుతారు, చైల్డ్ ఆర్టిస్ట్ కమ్, అంటే ఏదో గుర్తింపు ఉన్నది అయితే హీరో అవ్వాలి. ఇప్పుడు హీరో పనికిరాడు అంటే అఫ్కోర్స్ ఆయనకి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండాలంటే వాళ్ళకి అది మనసు ఒప్పదు, నేనేంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏంటి అని, ఇన్ని సినిమాలు చేసా అంత పెద్దవాళ్ళతో చేసా, ఏదో ఒక డిఫరెంట్ డైరెక్టర్ అవుదాం, ప్రొడ్యూసింగ్ చేయలేరు కదా అంత డబ్బులు ఉండాలి, డైరెక్టర్ అవుదాం అంటే 200 సినిమాలు ఈయన డైరెక్ట్ చేయబడి ఈయన డైరెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారనమాట. ఆ తర్వాత ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకొని నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి కలవడం, ఆయన కూడా ఓకే చేయడం. ఆ టైంలో సుమంత్ గారికి మంచి హిట్ కావాలి ఆయన అరంగేట్రం కోసం, అండ్ అఫ్కోర్స్ ఆయన చేసిన మన రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేశాడు అప్పటికే, యువకుడు ఇట్లాంటివి ఏవో సినిమాలు ఇచ్చాయి, బట్ ఒక మంచి హిట్ కావాలి అనుకొని చూస్తే కొంచెం మాసి మాసిగా ఈ సినిమా సత్యం మంచి హిట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది, మ్యూజికల్ హిట్ అయింది. అప్పటికే జనీలే మంచి ఫామ్లో ఉండే, ఈ అమ్మాయిని పెట్టుకొని కూడా బాగానే చేసుకున్నారు, కానీ అది ఎక్కువ కాలం నిలబడల అంతే, అదే అంత మించి ఇంకేం చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఈయనకి ఇంకా చెప్పాలంటే ఇందాక నేను డబ్బింగ్ గురించి చెప్పాను కదా, అట్లా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మన సుజిత తెలుసు కదా, జెమిని టీవీ సీరియల్ ఎక్కువ ఉంటుంది, రీసెంట్లీ వదినమ్మ సీరియల్లో ఆ అమ్మాయి ఎవరో కాదు ఇతనికి సిస్టరు, అదొక రిలేషన్, అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అండ్ ఈయనకు కూడా కొన్ని అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి, కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చాయి. సో పర్వాలేదు, ఈజ్ ఎ గుడ్ సెట్, అంటే ఆర్టిస్ట్గా నిలదొక్కున్నాడు, డైరెక్టర్గా ఒకటో రెండో హిట్లు అయితే ఇచ్చాడు, అంటే మరీ నాసిరకంగా జర్నీ అయితే ఏం లేదు. సో అలా ఉన్నప్పుడు బిగ్ బాస్ వచ్చింది, అదో గుర్తింపు, కొన్ని రియాలిటీ షోలకి జడ్జ్ అయ్యాడు, అదో గుర్తింపు, అంతే. ఇంకా తర్వాత ఇంకెక్కువ కాలం సాగల, నా కెరీర్ ఎందుకు ఇట్లా ఉంది అలా ఉందని ఒక డిప్రెషన్లోకి వెళ్ళి, ఒంటి మీద శ్రద్ధ చూపిక, ఆరోగ్యం అంతా పాడు చేసుకొని, అంటే ఈవెన్ ఈ పర్సనల్ లైఫ్ క్లాషెస్ కూడా, కొంతమందికి జీవితంలో అన్నీ చేసి ప్రతిదీ ఫ్లాప్ అవుతూ ఉంటేనే కదా ఒక డిప్రెషన్కి అవుతారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్స్ ప్రారంభించాడు, హీరో అవ్వలేకపోయాడు, నెక్స్ట్ పోనీ డైరెక్టర్ అవుదాం అనుకోండి కెరీర్ ప్రారంభించాడు, నిలదొక్కోలేకపోయాడు ఎక్కువ కాలం, పోనీ బిగ్ బాస్కి వెళ్ళాడు వారం ఉండలేకపోయాడు, 1 వీకే రిటర్న్, పెళ్లి చేసుకున్నాడు ఇష్టపడి 2-3 వీక్స్ అనుకుంటా, 1 వీకే, ఫస్ట్ వీక్ ఇండియానే వచ్చింది, ఫస్ట్ వీక్ అవుట్ సూర్యకిరణ్. అండ్ నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాడు, ఒక స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు, అది ఎక్కువ కాలం మిగలలేదు. అంటే ఏం చేసినా నాకు ఏది ఎక్కువ కాలం ఉండట్లా, ఎక్కువ కాలం ఉండదు, మరి ఇంకా నేను ఏం చేయాలి, ఇంకేం చేయాలి, పోనీ మళ్ళీ కెరీర్ని ఇట్లా నటుడిగా ప్రారంభించాలా, ఇంకేమన్నా చేయాలా, ఇట్లాంటి ఒక క్వశ్చన్ మార్క్తో లీడ్ చేస్తా లైఫ్ని, ఏం చేయాలో అర్థం కాక డైలమాలో ఉంటూ సతమతం అవుతూ, ఆ సతమతం అయ్యే టైంలో మైండ్ని టెన్షన్ పెట్టలేక మందుకు అలవాటు పడుతూ ఇట్లా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అది పాడవుతుంది అని కూడా వీళ్ళకి తెలియదు, ఎట్ ద సేమ్ టైం దాని మీద అంత శ్రద్ధ కూడా ఉండదు. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన 5-6 సినిమాల వరకే చేశారు, అంతే, అంత మించి ఇంక ఎక్కువ ఏం చేయలేదు. అండ్ తర్వాత కెరీర్ కూడా అంత నిలదొక, చాప్టర్ 6 లాస్ట్, అదొక వెబ్ సిరీస్, వెబ్ లాంటి సినిమా లాంటి వెబ్ సిరీస్, అటు ఇటు కాకుండా ఉంటుంది. అవును, ఆయన తీసిన సినిమాల్లో సత్యం ఒకటే హిట్ అయింది, ధనా 51 కానీ, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్, అవేమి హిట్ అవ్వలేదు. బ్రహ్మాస్త్రం జగపతి బాబుతో చేసినప్పుడు దాని మీద మంచి క్రేజ్ ఉండే, అయినప్పటికీ కూడా ఏంటో పెద్ద నిలబడల. ఆ టైంలో జగపతి బాబు సినిమాలు కూడా మన అదేంటిది మన భూమిక అనుష్కతో కలిసి చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, అండ్ ప్రవరాకిడు సినిమా చేశాడు, ఇంకేవేవో సినిమాలు చేశాడు, స్వాగతం ఇంకేవో జగన్పతి గారు, అవేమి ఆడల. ఆ టైంలో ఈ సినిమా వచ్చింది, ఇది కూడా పెద్దగా ఆడల, మిగతా అన్నీ అంతే, ఇది ఒకటే. అండ్ మంచు మనోజ్ కెరీర్ కూడా అప్పుడు కొంచెం అలాగే ఉంది, అండ్ అని ఈయన చేసిన సినిమాలన్నీ అంతే, అంటే మేబీ వాళ్ళ ఫాల్టో ఈయన ఫాల్టో తెలియదు, కానీ మార్కెట్లో మాత్రం అన్ని చతికిలబడ్డాయి. సో సూర్యకిరణ్ గారు ఆయన హెల్త్ మీద ఆయన కాన్షియస్ లేకపోవడం వల్ల, ఫోకస్ లేకపోవడం వల్ల ఆయన కామర్లకి